ఇది ఒక స్వతంత్ర సంగ్రామం కోసం ఎలా పోరాడారో కానీ చిత్తరించి మనం ఈ స్వతంత్రం పొందాలి. అంటే ఇది పడేస్తే కాదు, కాల్చేస్తే కాదు, నీళ్ళలో వేస్తే కాదు. బయటకు వెళ్తాం, వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నాం, ఆ నీరు తాగేస్తాం, ఆ బస్సులో నుంచో రైల్లో నుంచో అది బయట పడేస్తున్నాం. భూమంతా ఇలా మనం కప్పేస్తే అది ఎవరు వెళ్ళి దాన్ని ఏరాలి, ఎవరు శుభ్రం చేయాలి? చక్కగా డిప్ చేస్తాము, తాగేస్తాము, ఆ పానీయంతో పాటు ప్లాస్టిక్ మన కడుపులోకి పోతుంది అనేది మర్చిపోతున్నాం, గమనించట్లేదు. ఇది పార్వతీపురంలో జనరేట్ అవుతున్న 30 టన్నులు ఇక్కడ పడిపోతూ ఉంటుంది. ఇక్కడ పడాల్సిన కొంత చెత్త ఇప్పుడు సోర్స్ అగ్రిగేట్ అయ్యి మన దగ్గరికి వస్తుంది అన్నమాట. డైపర్స్ వస్తుంటాయి, శానిటరీ ప్యాడ్స్ వస్తుంటాయి, ఫుడ్ వేస్ట్ వస్తుంటుంది, అన్నీ వస్తాయి. 11 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు రోజు చెత్తని అయితే సేకరిస్తున్నాం. 35 టన్నుల వరకు నెలలో చేస్తున్నాం. అండ్ యావరేజ్ 85-90 వేలు వరకు చేస్తున్నాం. చిన్న చిన్న పిల్లలకి కిడ్నీస్ ఎందుకు పోతున్నాయి, క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి, బీపీలు ఎందుకు పెరుగుతున్నాయి, ఈ పీసీఓడీలు, ఈ రకరకాల లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి, మనం ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతి దగ్గరగా బతుకుదాం అనే ఆలోచన వచ్చినప్పుడు ముందు నా చేతుల్లో ఏముంది, ఇప్పుడు ఇక్కడ చెత్త ఉంది. మన చెత్త అంతా తీసుకువెళ్ళి ఒక స్వచ్ఛ భారత్ పన్నులు కట్టేస్తున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చేస్తారు లేదు అధికారులు చేస్తారు అనుకునే భావన మనలో ముందుగా పోవాలి. రోజు రోజుకి ఒక అవగాహన పెంచుకుంటూ మేము కూడా ఈ చిన్న ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది కదా, ఎక్కడికో పోయి ఏదో ఉద్యోగం చేసే బదులు మన ఊర్లో ఉంటూ మనం పొల్యూషన్ తగ్గించే పనులు మనం చేద్దామని యువత ఇప్పుడే ఇంకా ముందుకు వస్తున్నారు. ఇది చాలా పెద్ద బిజినెస్ యాక్చువల్గా. అయితే మనము వాళ్ళు సేకరిస్తున్న దాని మీద మన దృష్టి లేదు, మన దృష్టి ఏదైతే వ్యర్థంగా పోతుందో, ఏదైతే రీసైకిల్ కాకుండా భూమిలో కలిసిపోతుందో దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి వాళ్ళతో మనకి పోటీ కాకుండా ఉంది, మనల్ని కూడా వాళ్ళు వదిలేశారు. నేనంటాను, స్వార్థం ఉన్న జీవులం అయితే నేను బాగా బతకాలి, నా వచ్చే బిడ్డలు నా తర్వాత తరాలు కూడా బాగా బతకాలని కోరుకోవడం స్వార్థం. ఆ స్వార్థం నిజంగా మనకు ఉన్నవాళ్ళం అయితే ఈ పని జరగదంటాను నేను. నా బిడ్డలు కూడా ఈ భూమి మీద బతకాలి అనుకున్నప్పుడు ఈ భూమిని ఎలా బాగు చేసుకోవాలనుకుంటాను కానీ పాడు చేసుకుని వెళ్ళాలి అనుకో, స్వార్థం అంటే అర్థం తెలియదు బతుకుతున్నాను. అందరికి వందనం. కరుణ చూపించే ప్రతి మాతృహృదయం అమ్మే, హక్కును చేర్చుకునే ప్రతి స్త్రీ అమ్మే, ఎందరో అభాగ్యులకి అమ్మల సేవలు అందిస్తున్న ఒక విశిష్ట వ్యక్తిని ఈరోజు నేను పరిచయం చేస్తున్నాను. మన ఎదురుగా ఉన్నవారు పద్మజమ్మ. పార్వతీపురం జట్టు ఆశ్రమంలో ఎంతోమంది అభాగ్యులకి అమ్మ ఆశ్రయం కల్పించడంతో పాటు దేశంలోనే ఒక వినూత్నమైన ప్రాజెక్టు, చెత్త నుంచి సంపద సృష్టించడం, తడి పొడి చెత్తను వేరు చేసి దాన్ని సరైన పద్ధతిలో రీసైకిల్ చేసే ఒక గొప్ప ప్రాజెక్ట్ని అమ్మ నడిపిస్తున్నారు. అలాగే మరెన్నో సేవలు కూడా అమ్మ అందిస్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా గ్రూప్ 1 కేటర్లో పనిచేసిన మీరు చక్కని ఉద్యోగాన్ని వదిలేసి సేవలోకి ఎందుకు వచ్చారు ఫస్ట్ చెప్పండి అమ్మ. నేను ప్రభుత్వ ఉద్యోగము ఎక్కువ రోజులు చేయాలి అన్న ఉద్దేశంతో నేను ప్రయత్నం చేయలేదు. ముందు కూడా కొన్నాళ్ళు చేద్దాం, కొంత అనుభవం గడిద్దాం, అడ్మినిస్ట్రేషన్ కూడా ఎలా చేయాలో నేర్చుకుందాం, తర్వాత ఒక ప్రాంతంలో పిల్లలతో వ్యవసాయ సంబంధమైన పనులు, వ్యవసాయ సంబంధమైన వృత్తులు, పరిశ్రమలు, వీటి వైపు పనిచేద్దామని ఒక ఆలోచనతో ఉండేదాన్ని ముందు నుంచి కూడా. అదే క్రమంలో నేను కొన్నాళ్ళ పాటు చేసి ఉద్యోగం ఇంకా చాలు చేసింది అని నిర్ణయం చేసుకున్నాను. అలా మీరు జట్టు ఆశ్రమంలోకి ఎప్పుడు వచ్చారు, మీకు ఎలా పరిచయమైంది జట్టు ఆశ్రమం? నేను చైల్డ్ లేబర్ కోఆర్డినేటర్గా హైదరాబాద్లో పనిచేసేటప్పుడు కరికాల వళవన్ గారు, తర్వాత అప్పుడు సర్ సిఓ గారు విజయ్ కుమార్ గారు నాకు ఈ ప్రాంతంతో పరిచయం చేస్తూ పార్నేడ్ మాస్టర్ని పరిచయం చేశారు. పార్నేడ్ మాస్టర్ అప్పటికే ఒక ఆశ్రమం నడుపుతున్నారు. ఆ ఆశ్రమం కూడా కమ్యూనిటీ హెల్త్తో నడుస్తోంది. ఈ చుట్టుపక్కల ఒక కమ్యూన్ లాంటి జీవన విధానం ఇక్కడ నెలకొల్పుకోవడానికి మంచి అవకాశం ఉంది అని చెప్పి తెలుసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ, ప్రభుత్వ ఉద్యోగం అనేది సౌకర్యవంతం, అలాగే ఆర్థిక పరంగా మనకి ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే ఉద్యోగం. దాన్ని వదిలిపెట్టి ఈ రంగంలోకి వచ్చిన తర్వాత మీరు సంతృప్తిగానే ఉన్నారా? ఎందుకంటే సమాజసేవ అంటే ఈరోజు అంత సులభం కాదు. అడుగు అడుగున సమాజసేవ చేసేవాళ్ళని తప్పుగా చూసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. మహిళగా మీరు ఎన్నో అనుమానాలు, అవమానాలకి ఎదుర్కొని ఉంటారు, ఎన్నో ఇబ్బందులు కూడా పడి ఉంటారు కదా. ఎందుకు వచ్చానరా ఈ రంగంలోకి అనే పరిస్థితులు మీకు అనిపించిన సందర్భాలు కానీ, అసలు ఓవరాల్గా మీకు సంతృప్తి
సంతృప్తిగా ఉన్నారా? ఒక మంచి పని చేయాలన్న సంకల్పం వచ్చినప్పుడు మనకు తెలుసు దారిలో అడ్డంకులు కూడా ఉంటాయి, కానీ ఈ అడ్డంకుల్ని మనం అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటే సమాజం ఎంత చక్కగా మనకి సపోర్ట్ ఇస్తుంది అనడానికి ఇక్కడ ఆశ్రమమే ఉదాహరణ. చేతిలో పైసా లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇప్పుడు మాకు తిండి తిప్పలకు ఇబ్బంది లేదు, రేపనే దానికి చింత లేదు, తిరిగి ఏం చేస్తే బాగుంటుంది ఆశ్రమానికి అని అనేక మంది తల్లులు పిల్లలు ఆశ్రమం గురించి ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. మరి తిరిగి ఇంత చక్కటి వాతావరణంలో మనం ఉంటూ సమాజానికి మనం తిరిగి ఎంత చేయాలి, కతోధికంగా చేయాలి కదా, ఆ ఈ ఆలోచనతోనే ఇక్కడ పిల్లలు తల్లులు అందరం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. అంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాటిని సంతోషంగా మీరు ఫేస్ చేసి సంతృప్తిగా ఉన్నారు, అంతే కదా? అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వాల వల్లే కావడం లేదు చెత్త సేకరణ అనేది. మన భారతదేశంలో ఇంటింటి చెత్త అనేది పెద్ద సమస్య. ఎంతో ప్రగతి సాధించామని అనుకున్నప్పటికీ చెత్త సేకరణ నిర్వహణ అలాగే చెత్తని ఉపయుక్తంగా మలచడంలో ఇప్పటికీ మనం అట్టడుగు స్థానంలోనే ఉన్నాం. ఇది ప్రభుత్వాలదే అనే ఒక సైకాలజీ అనండి, లేకపోతే మన ఆలోచన ధోరణి చెత్త విషయంలో మనల్ని ఎప్పటికీ ఇంకా అలాగే అట్టడుగు స్థానంలో ఉంచుతుంది. ఇలాంటి చెత్తని మీరు సేకరించి దాన్ని రీసైకిల్ చేయాలనే ఆలోచన రావడానికి కారణం మనసున్న ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది మనం పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం, కానీ వ్యక్తిగతంగా ఒక్కరిగా నేనేం చేయగలను, వాడిని ఎక్కడ పడేయాలి, కొన్ని తడి చెత్త అంటే ఇరువుగా చేసుకుంటాను, పొడి చెత్తను ఏం చేయాలనే బాధ ఉన్నవాళ్ళు చాలా మంది సమాజంలో ఉంటారు. అట్లాంటప్పుడు ప్రభుత్వ ప్రయత్నాలు నిరంతరం కొనసాగితే దీనికి తప్పకుండా సహకరించే వాళ్ళు ఉంటారు, కానీ ఏమవుతుందంటే సంబంధిత అధికారులు కొన్నాళ్ళు చేయడం లేదు, వాళ్ళ ప్రయారిటీ వాళ్ళది ఫోకస్ మారడం వల్ల లేదు వారు ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల ఆ ప్రాంతంలో మళ్ళీ ఆ ప్రయత్నాలు వెనకబడుతూ ఉంటాయి. అలా కాకుండా ప్రతి ప్రాంతంలో ఎప్పుడైతే మనలో చైతన్యం వస్తుందో మన వల్ల వ్యర్థాలు ఏదైతే ఉత్పత్తి అవుతున్నాయో ఆ వ్యర్థాలని భూమి మీద పడేయకుండా సద్వినియోగం చేసే బాధ్యత నాది, ఇది నా కర్తవ్యం అని ప్రతి వాళ్ళలో మనకి రావాలి. ఇది వచ్చేటట్లు ప్రభుత్వాలు మనల్ని సంసిద్ధులను చేయాలి. అంతేగాని మన చెత్తంతా తీసుకువెళ్లి ఒక స్వచ్ఛ భారత్ పనులు కట్టేస్తున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చేస్తారు లేదు అధికారులు చేస్తారు అనుకునే భావన మనలో ముందుగా పోవాలి. దీనికోసము మనం ఇక్కడ నిరంతరం అవగాహన కల్పించుకుంటూ అనేక ప్రయత్నాలు చేస్తూ పొడి చెత్తని తడి చెత్తని వేరు చేయించడం మొదలు పెట్టాము. అలాగా రెండు కాలనీల్లో ఎప్పుడైతే మొదలెట్టామో దానికి ఆ పొడి చెత్తని ఏం చేయాలో సంసిద్ధత లేక స్థానిక ప్రభుత్వాలు దాన్ని వదిలేయడం వల్ల అప్పుడు అందరం అనుకున్నాం మనం అందరం వీళ్ళలో వేరు చేస్తున్నామే, దీన్ని వీళ్ళు మళ్ళీ మన కళ్ళ ముందే కలిపేసి అక్కడ పడేస్తున్నారు, మళ్ళీ కాల్ చేస్తున్నారు, చెరువులు ముంచేస్తున్నారు, ఇలా కాదు కదా. మనం కనీసం మనం వేరు చేసుకున్నదంతా మనం ఒక చోట వేసి, ఆ ఒక చోట అనేది ఎక్కడ వేసినా ఎవరికైనా అభ్యంతరం ఉంటుంది. ఏమిటి సేఫెస్ట్ ప్లేస్ అంటే ఆశ్రమంలోకి వచ్చి ఎవరు ప్రశ్నించరు కాబట్టి అది కొద్దిగా రిస్క్ తో కూడిన పని అయినప్పటికీ అధికారులకి కూడా తెలియజేశాము ఇక్కడ మేము ఈ పని చేయబోతున్నామండి, ఇది పర్యావరణ హితంగా చేయబోతున్నాం, దీనికి అనుమతులు కూడా ఇవ్వండి అని పెట్టాం కానీ ఇంతవరకు అనుమతి రాలేదు, కానీ చేస్తున్నది మంచి పని కదా ముందుకు వెళ్దాం అనుకుంటూ దీనికి ముందుకు వెళ్ళాం. ఈ మధ్య కాలంలో ఇక్కడ ఒక భూమి కూడా తీసుకుని అక్కడ ప్రత్యేకమైన రీసైక్లింగ్ యూనిట్ పెట్టడానికి దాన్ని ఇండస్ట్రియల్ ల్యాండ్ గా కూడా మార్చుకోవడం జరిగింది. అందాక ముందు అలవాటు పడిన కొంతమంది ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకుంటున్న వాళ్ళు ఇలాగా వేల మంది ఈ వేస్ట్ ని ఇప్పుడు సెగ్రిగేట్ చేస్తున్నారు. పార్వతీపురమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ పని మొదలైంది. మొదట్లో దీన్ని ఎలా చేయాలి, ఎక్కడ అమ్మాలి, ఇబ్బందులు ఉండేవి తెలియదు. ప్రయత్నం చేస్తూ పోతే మరి సంకల్పం ఏమిటో కొనుక్కునే వాళ్ళు బయట నుంచి రావడం మొదలెట్టారు, చెత్త కొనుక్కొని వెళ్తున్నారు. ఇప్పుడు దాని వల్ల మనకి నిరంతరం ఆదాయం వస్తూనే ఉంది. రోజుకి ఎంత చెత్త సేకరణ చేస్తున్నారు, ఎంత ప్రాసెసింగ్ చేస్తున్నారు? మనం ప్రాసెస్ చేస్తున్నది ఇక్కడ తక్కువ 11 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు రోజు చెత్తని అయితే సేకరిస్తున్నాం. దీంట్లో కొంత తడి చెత్త కొబ్బరి బొండాలు అలాంటివి ఈ మధ్య మొదలెట్టాము, ఇది కూడా కలిపితే 3.5 టన్నుల వరకు వెళ్తున్నాం అనమాట. నా యావరేజ్ ఒక నెలలో చూస్తే 35 టన్నుల వరకు నెలలో చేసినాం, కానీ ఈ మే నెల నుండి దీన్ని దాదాపు 90 టన్నులు చేయాలనేది 3 రెట్లు పెంచాలనే సంకల్పంతో ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారు, దాదాపుగా నెలకి ఎంత సృష్టిస్తున్నారు అంటే మనం అమ్మేది చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నాం కాబట్టి 60,000 నుంచి 85,000-90,000 వరకు ఒక నెలలో కొన్ని రకాలు అమ్ముడు పోవు, ఒక నెలలో ఎక్కువ అమ్ముడు పోతాయి కాబట్టి ఆ యావరేజ్ 85,000-90,000 వరకు చేస్తాం. ఈ ప్రాసెసింగ్ కోసం మీరు యంత్రాలు ఏమేమి తీసుకొచ్చారు, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ యంత్రాలు మొదట చిన్నది కంప్రెస్డ్ మడ్ బ్రిక్స్ చేసే ఒక యంత్రం తీసుకొచ్చాము, దాన్ని మన మిత్రులు ఒకరు శ్రీనివాస్ గారని వారు అది ఆశ్రమానికి ఇచ్చారు. అలాగే ఈ చెత్త సేకరణ కోసం ఒక బండి తీసుకున్నాం, శరవణ్ గారు మిత్రులు వారు దాన్ని అందజేశారు. అలాగే ఒకటి బేలింగ్ బేళ్లు మొదటితో గోనెలో వేసి తొక్కి కాళ్ళతో చిన్నప్పుడు పత్తి బోరాలు ఎలా తొక్కుకునేవాళ్ళం అలా చేసేవాళ్ళం. అది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఎక్కువ కంప్రెస్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు హైడ్రాలిక్ ప్రెస్ని తీసుకొచ్చాము. హైడ్రాలిక్ ప్రెస్తో ఇప్పుడు చిన్న చిన్న బేళ్ళు అవుతాయి. ఈ హైడ్రాలిక్ ప్రెస్
కెపాసిటీ తక్కువ, ఒక 20 నుంచి 40 కేజీల బేళ్లు మాత్రమే చేయగలం. అంతకంటే పెద్ద బేళ్లు చేయలేము, చేసినా మేము ఎత్తలేము కాబట్టి చిన్న బేళ్లు, చిన్న కంప్రెసర్ ఉంది. దానికి తోడు ఈ బాటిల్స్ అవి ఫ్లేక్స్ గా చేసే ష్రెడ్డింగ్ మెషిన్ ఉంది, అలాగే గ్లాస్ ని బ్రేక్ చేసే కలర్స్ గా చేసే ఒక మెషిన్ ఉంది, అలాగే ఏదైతే థర్మోకోల్, చాలా చోట్ల అది వేస్ట్ గా పడేస్తాం. ప్యాకేజింగ్ మెటీరియల్ గా ఎక్కడ చూసినా థర్మోకోల్ వాడుతున్నాం. ఈ మెటీరియల్ ఏమవుతుందంటే రీసైకిల్ చేయడం చాలా కష్టం అవుతుంది, దాని వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, దాన్ని కంప్రెస్ చేస్తే ఎంతో కాదు. అందుకోసం మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియాస్ లో థర్మోకోల్ ఒకటి, బేక్లైట్ ఒకటి. మన కుక్కర్స్ తాలూకా హ్యాండిల్స్, ప్యాన్స్ తాలూకా హ్యాండిల్స్ ఉంటాయి, అది వేడి చేసినా వేడవవు, అంటే కరగవు, అవి భూమిలో కలవు, పగలవు. వీటితో ఎవరు కూడా ఈ హ్యాండిల్స్ ఇవి ఊరికే పడేస్తారు. మనం ఎదురు తిరిగి మీరు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇచ్చినా కూడా అవి తీసుకువెళ్ళరు. సో ఇది మెల్టింగ్ పాయింట్ రీచ్ అవ్వడము కొన్ని పీవీసీలు, అలాగే బేక్ లైట్లు, థర్మోకోలు అసలు మొండివి అనమాట. వీటిని ఎవ్వరూ రీసైకిల్ చేయట్లేదు. మనం అది వాటిని కూడా రీసైకిల్ చేస్తున్నాం, వాటితో కన్స్ట్రక్షన్ మెటీరియల్ గా మార్చుకుంటున్నాం. వాటితో లైట్ బ్రిక్స్ కావాలంటే థర్మోకోల్ వాడుకుంటాం, హెవీ బ్రిక్స్ కావాలంటే బేక్ లైట్ లాంటివి, అలాగే ఏదైనా హెవీ వేస్ట్ ఏదైతే రీసైకిల్ కాదో అలాంటివి వాడుకుంటున్నాం. అలాగే ఇటుకలు తయారు చేసే మెషిన్ కూడా ఒకటి తెచ్చుకున్నాం, అలాగే కొబ్బరి బోండాల నుంచి కోకోపీట్ తీసే ష్రెడ్డింగ్ చేసే మెషిన్ కూడా ఒకటి తెచ్చుకున్నాము. అరటి నార తీసే మెషిన్లు ముందు నుంచి ప్రయత్నం చేసాం, అది అరటి నారతో పేపర్ చేయడం కూడా చిన్నది ప్రయత్నం చేసాం. ఇప్పుడు తడి చెత్తని కంటే ఎక్కువ పొడి చెత్తని మీద దృష్టి పెట్టాం కాబట్టి పొడి చెత్త తగ్గుతూ పోతే ఆటోమేటిక్ గా తడి చెత్తని రీయూజ్ చేసేవాళ్ళు, రీసైకిల్ చేసేవాళ్ళు చాలా మంది ఇప్పుడు తయారవుతున్నారు. యువత రోజు రోజుకి ఒక అవగాహన పెంచుకుంటూ మేము కూడా ఈ చిన్న ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది కదా, ఎక్కడికో పోయి ఏదో ఉద్యోగం చేసే బదులు చిన్న చితిక మన ఊర్లో ఉంటూ మనం పొల్యూషన్ తగ్గించే పనులు మనం చేద్దామని యువత ఇప్పుడే ఇంకా ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు మార్గం చూపారు, అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. నిజంగా ఇది గొప్ప సేవ అమ్మా, చెత్త నిర్వహించడం మించిన గొప్ప సేవ లేదనుకుంటాను. ఎందుకనంటే భయంకరమైన దుర్గంధం, వాటిని సేగ్రిగేట్ చేయడం ఎంత కష్టం చూస్తే ఇంతకన్నా కష్టమైనది ఇంకొకటి ఉండదు. ఇంత కష్టమైన పనిని చేసే వాళ్ళు తల్లులకి నిజంగా వందనాలు చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నేను యాజ్ ఏ జర్నలిస్ట్ గా అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటాను కదా, నా దృష్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఊరి చివర ఏముందని గమనిస్తానమ్మా. అది ఎంత పెద్ద నగరమైనా సరే ఊరి చివరన కాలుతూ చెత్తలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి చెరువులు కూడా డంపింగ్ యార్డు, ఇక్కడే మనకి వచ్చేటప్పుడు కనిపిస్తే ఎంత పెద్ద డంపింగ్ యార్డు. అంటే మన నగరాలన్నీ కూడా ఒకప్పుడు చెరువులుగా ఉన్నటువంటి అన్ని కూడా డంపింగ్ యార్డ్లు అయిపోతూ ఉంటాయి. మన చెత్తను మనం ఏం చేయాలో తెలియకుండా అలా పెంచుకుంటూ పోయి మన అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. అలాంటి చోట మీరు వ్యర్థానికి అర్థవంతంగా మార్గం చూపుతున్నారు. ఇలాంటివి ప్రతి చోట రావాలి, అంటే ప్రతి మండల కేంద్రంలో కూడా ఇలాంటి రావాల్సిన అవసరం. మహా ఇది దీనికి పెట్టుబడి ఎంత అవుతుందమ్మా? ఇది ప్రతి ఊర్లోనూ రావాలి. ప్రతి ఊర్లో ఏం రావాలి, ప్రతి ఇంట వేరు చేయడం రావాలి. సోర్స్ సెగ్రిగేషన్ అంటున్నారు ఇప్పుడు, ప్రతి ఇంట చేయించాలి. ఇది నాన్ నెగోషియబుల్, ఇది సాధ్యం కాదు మేము చెప్తున్నాం అనేది అబద్ధం. మనం పన్నులు ఎలా వసూలు చేస్తున్నాం, అంతే దీక్షతో ఇది కూడా చేస్తే ఇది సాధ్యము. ఇది ఒక స్వతంత్ర సంగ్రామం కోసం ఎలా పోరాడారో కానీ ఈ చెత్త నుంచి మనం ఈ స్వతంత్రం పొందాలి. అంటే ఇది పడేస్తే కాదు, కాల్చేస్తే కాదు, నీళ్ళలో వేస్తే కాదు, ఒక పండుగ వాతావరణంలో ఒక పోటీగా ఆ ఊరు బాగుంది, ఇక్కడ స్వచ్ఛ సుందర చల్లపల్లి అయింది, మన ఊరు ఎందుకు అవ్వకూడదు, ఇలా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు చైతన్యవంతం అవ్వాలి. యువత పిల్లలు మేల్కోవాలి, ఇది నా భవిష్యత్తు కోసం నేను చేసుకుంటున్నాను, ఏదో ఎవరినో ఉద్ధరించడానికి కాదు అన్న ఆలోచన ప్రతి వాళ్ళలో వచ్చేటట్టు స్పిరిట్ తెచ్చే పెద్దలు నిలబడాలి వాళ్ళ వెనక. తప్పకుండా అవుతుంది, మన దేశం తప్పకుండా మారుతుంది. ఈ మార్పు రావాలంటే మాసస్సులోకి మనం వెళ్ళిపోవాలి. చదువుకోని వాళ్ళు అమ్మా రండి ఇది చేద్దామంటే, అవును నేను చిన్నప్పుడు చెప్పులు లేకుండా హాయిగా తిరిగేదాన్ని, నాకే జబ్బు లేదు, ఇప్పుడు ఈ చెప్పులు వేసుకొని ఇన్ని చేసినా కూడా నాకు జబ్బులు వస్తున్నాయి, భూమి పాడైంది అనే ఆలోచన పెద్దలకు కూడా వస్తుంది. కానీ దాన్ని సస్టైన్ చేయగలగాలి. ఇది కష్టము, ఇది ఎవరు చేస్తారు? ఒక్కొక్కసారి మీరు ఇందాక అన్నట్లు డయాపర్స్ వస్తుంటాయి, శానిటరీ ప్యాడ్స్ వస్తుంటాయి, ఫుడ్ వేస్ట్ వస్తుంటుంది, అన్నీ వస్తాయి, తట్టుకోవాలి. అది ఇంకా హైజీనిక్గా చేసుకోవడానికి టెక్నాలజీని వాడుకోవాలి అంతేగాని, తర్వాత ఇళ్ళ దగ్గర మార్చుకోవాలి. మనకి తెలుసు విదేశాల్లో ఎలా దీన్ని వాళ్ళు మనకంటే ఎక్కువ వాడతారు, కానీ సెగ్రిగేషన్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు కొంతవరకు వాళ్ళు చేయగలుగుతున్నారు. అమ్మ ఈ విషయంలో మన పౌరులది దాదాపుగా 70% తప్ప అనుకుంటాను. 99% ఎందుకనంటే ప్లాస్టిక్ నిషేధం దగ్గర నుంచి తడి చెత్త పొడి చెత్త సేకరణ కోసం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొంత ప్రయత్నాలు చేసే, అలాగే ఆ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి లేకపోతే అధికారులు కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడ ఒక అధికారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే మూలన పడిపోవటం, అంటే ఇది ఎవరిదో అనుకుని మన ప్రజలు మన ఇంట్లోని చెత్తను తీసుకొచ్చి పక్కన ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసే ఒక మొదటి నుంచి ఆ సంస్కృతి ఆ ఆలోచన అలా ఉండటం వలన అందువల్లనే మనకి ఈ చెత్త విషయంలో మనకు శుద్ధి అనేది లేదు. కాబట్టి మనం రోడ్ల మీదకి టన్నుల టన్నుల చెత్తను అలా పడేస్తూ ఉన్నాం. ఏ చెత్తని సేగ్రిగేట్ చేయకుండా అన్నింటినీ కలిపి అలా పంపించేసి ఇది వాళ్ళు మనలాంటి మనుషులు
చేయట్లేదు కదా, వాళ్ళు ఎందుకు సేకరించాలి ఇంత దుర్గంధంలో? ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటే అలాంటి పరిస్థితి ఉండదాం. ఇంకోటి, మనం ఈరోజు సబ్బుల నుంచి ప్రతి వస్తువు కొంటూ ఉంటాము, పేస్టుల దగ్గర నుంచి ప్రతిసారి కొత్తవి చింపేసి మనం పక్కన పడేస్తాం. నాకు అనిపిస్తూ ఉంటుందమ్మా, ఎప్పుడు ఇంట్లో నేను ఆ పని చేస్తున్నా సరే పేస్ట్ చింపుతున్నా, లేకపోతే ఇంకోటి సబ్బుది, ఆ రేపర్స్ అసలు అక్కడే ఇమీడియట్గా ఒక బాక్స్ పెట్టేసి, లేకపోతే పబ్లిక్ ప్లేస్లో ఒక ప్రత్యేకంగా ఉండాలి. మరలా వీళ్ళు కొత్తగా తయారు చేసుకునే బదులు దీన్ని రీసైకిల్ పంపిస్తే ఈజీ కదా. కంపెనీస్ కూడా ప్రమోట్ చేయాలి, కంపెనీస్ కూడా ప్రమోట్ చేయాలి కరెక్ట్. నేను వాడే ప్యాకేజింగ్ మెటీరియల్ తిరిగి నాకు ఇస్తే నేను రూపాయి తగ్గిస్తా. అవును, అలాంటిది రావాలమ్మా. నాకు ఎప్పుడు ఈ విషయంలో నిజంగా బాధ అనిపిస్తా ఉంటుంది, సరే నేను ఏం చేయలేకపోతున్నాను. ఆ బాధ నుంచి వచ్చిందే బాధ, పడి మా పెద్దమ్మ బాధపడేవారు. ఒక బిడ్డ చనిపోతే ఎట్లా బాధపడేవారు, అలా బాధపడేవారు. మన దేశంలో 30 లక్షల దాకా ఏమో ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి, మన గ్రామాలు వచ్చి 6.5 లక్షలు ఉన్నాయి. ఎన్జిఓలు మాత్రం మేబీ నేను తప్పు చెప్పిన ఫిగరు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఎన్జిఓని అప్పగించేసి ఈ పని చేపిస్తే సమస్య తీరుదా? రెండోది, ఇప్పుడు మన సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పి ఎవరికి ఇస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి చెత్త నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. లేకపోతే స్వచ్ఛ భారత్ 2014లో అప్పుడు అక్టోబర్ 2 మన గాంధీ జయంతి రోజున ఘనంగా ప్రారంభించుకున్న ఈ స్వచ్ఛ భారత్ ఈరోజు చూస్తే ప్రతి వీధిలోనూ, ప్రతి ఇంటి ముందు, ప్రతి గ్రామంలోనూ ఎక్కడ వేసిన చెత్త అక్కడే. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నాను అనుకోకండి. స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత జరుగుతుంది ఏంటంటే గ్రీన్ అంబాసిడర్స్ ని అపాయింట్ చేశారు, స్వచ్ఛ భారత్ సెస్ అని కలెక్ట్ చేస్తున్నారు. బాగుంది, ఈ సెస్ కట్టాము, మన బాధ్యత తీరిపోయింది. ఎందుకు తీరిపోయింది? గ్రీన్ అంబాసిడర్ వస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ ఇచ్చేసే క్రమంలో కొద్దిమంది వేరు చేసేస్తున్నారు, కొద్దిమంది. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నాము, రెండు కలిపి ఇచ్చేస్తున్నాము. వాళ్ళు ఏం చేయగలరు పాపం గ్రీన్ అంబాసిడర్స్? ఎంతమందిని ఇంకా ఇప్పుడు ఉన్న దానికి 10 రెట్లు కాదు, 100 రెట్లు పెట్టినా వాళ్ళు ఏమి చేయలేరు. ఈ రోజు మనం కలిపి పడేస్తే రేపు తెల్లవారికి కుళ్ళి కంపొస్తుంది, దీన్ని ఎలా వేరు చేయగలరు? అంటే ఈ పొడి చెత్త కూడా దాని వాల్యూ పోగొట్టుకుంటుంది, తడి చెత్త కూడా దాని వాల్యూ పోగొట్టుకుంటుంది, రెండు కలిసిపోతున్నాయి. మరునాడు అది వేరు చేసినా అది నిరర్ధకం అవుతుంది. కాబట్టి మనము ఆలోచించాలి, రేపు ఈ భూమి మీద మన పిల్లలు నెక్స్ట్ తరాలు బతకాలి, చిత్తరాలు ఎలా బ్రతకాలి? నేను ఇలా పాడేస్తే ఎట్లా? ఇది చిన్నదే, నేను ప్రకృతిని ఆరాధించే సమాజంలో పుట్టిన నేను ప్రకృతిని ఎట్లా పాడు చేస్తాను అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చే వరకు దీన్ని అదే పనిగా అనేక మాధ్యమాల ద్వారా, ఒక్క ఎన్జిఓకి అప్పజెప్తే ఇది అవ్వదు, ఫండ్స్ ద్వారా ఇది అవ్వదు. ఆలోచన ధోరణి మారాలి. చిన్న చిన్న పిల్లలకి కిడ్నీస్ ఎందుకు పోతున్నాయి, క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి, బీపీలు ఎందుకు పెరుగుతున్నాయి, ఈ పీసీఓడీలు, ఈ రకరకాల లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి, మనం ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతి దగ్గరగా బతుకుదాం అనే ఆలోచన వచ్చినప్పుడు ముందు నా చేతుల్లో ఏముంది? ఇప్పుడు ఇక్కడ చెత్త ఉంది, ఈ చెత్తను నేను పడేసి రైతులకు ఉపయోగపడకుండా చేసి రైతు తిరిగి రసాయన ఎరువులు వేసుకొని పురుగు మందులు వేసుకొని పండిస్తే ఆ చెత్తను మళ్ళీ నేను తింటూ దీన్ని తగ్గించుకోవడానికి మళ్ళీ నేను మందులు వాడుతూ నన్ను నేను వినాశనం వైపు పరుగులు తీసుకుంటున్నాను కదా. దీన్ని కొద్దిగా మనం ఒక్కసారి నిలబడి ఆలోచిద్దాం. నా చేతిలోనే ఉంది పరిష్కారం, నేను తడి చెత్తని రైతన్నకి ఇస్తాను, నాయన పురుగు మందులు లేకుండా ఇది ఎరువుగా మార్చి పండించు అంటాను, నేను ఆ పంటను నేను తీసుకుంటాను, నా వంట నేను చేసుకుంటాను, నా బిడ్డలకి ఇది వారసత్వంగా అందిస్తాను అని ప్రతి తల్లి ఎప్పుడైతే ఆలోచిస్తుందో, బజారు వెళ్ళేటప్పుడు చేసంచి పట్టుకు వెళ్తుంది, హోటల్కి వెళ్ళినప్పుడు బాక్స్ పట్టుకెళ్తారు, ప్లాస్టిక్ వాడడం తగ్గిస్తాం. ప్రభుత్వం మీరు ప్లాస్టిక్ ప్రొడక్షన్ మానేయండి అని అంటే అది మన చేతుల్లో లేదు, మన చేతుల్లో ఉన్నది ఈ గుప్పెడు. ఈ గుప్పెడుతో నేను ఏం చేయాలి అనుకున్నప్పుడు మన వెనక ప్రభుత్వాలు కదులుతాయి. నిజంగా ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కష్టం అంటారా? కష్టం కాదు, అలవాటు మారడమే కొద్ది టైం పడుతుంది. యాటిట్యూడ్ మార్చుకోవాలి, ఇది నా ఇంట్లో నేను పెట్టుకోకూడదు అనేది కొద్దిమంది ఆలోచన సార్లు మారితే సాధ్యమే. ఇంకొకటమ్మా, ఇప్పుడు మీకు వచ్చే రకరకాల చెత్తలో ప్రధానంగా ఎక్కువ ఏది వస్తుంది? ఎక్కువ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుంది అన్నమాట, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కువ వస్తుంది. మన ఫోకస్ కూడా దాని మీదే ఉంది, అది కూడా రీసైకిల్ కాని దాంట్లో అది కూడా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం చేస్తున్నాం ప్రధానంగా. మనకి బయట నుంచి రకరకాల గ్రామాల నుంచి చెత్త వస్తుంది కదమ్మా, వచ్చిన తర్వాత చివరిగా ప్రాసెస్ చేసే వరకు జరిగే ప్రక్రియ చెప్పండి. చెత్త తీసుకొచ్చిన వెంటనే ఇది మెటీరియల్ రికవరీ సెంటర్ లాగా ఇక్కడ ల్యాండింగ్ అవుతుంది. దీన్ని 24 గంటల్లోపు వేరు చేసేసి బేలింగ్ చేసేస్తామన్నమాట. అలాగా మెటీరియల్ రికవరీ చేస్తారు తల్లులు, వీళ్ళందరూ కూడా ఉదయాన్నే వాళ్ళ ఇళ్ళ నుంచి వస్తారు, వచ్చి ఈ పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి తోడుగా కొంతమంది అబ్బాయిలు వెళ్ళి వేరు చేసుకుని వస్తారు. అలాగే ఇక్కడ తల్లులు కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా వారి అనుభవం అన్నమాట, వారి సొంత పేర్లు పెట్టుకుంటారు. ఇది ఇదిగో ఇది ఇట్లా వేయాలి, ఇది దీంట్లో వేయాలి, ఇది డిగ్రేడబుల్, ఇది ఇది ఒక చోట వేయాలి, ఇలా వేరు వేరు చేసుకొని ఈ చేసుకున్న వాటిని ఒక మినిమం క్వాంటిటీ, ఒక బేల్ అవుతుంది అన్న వెంటనే ఆ బేలింగ్ యూనిట్కి తీసుకువెళ్తారు. అలాగే కొన్ని షెడ్డింగ్ చేసి స్టోర్ చేసే ఉంటాయి, ఇవి సెగ్రిగేట్ అయిపోయాయి అన్నమాట, బేలింగ్ రెడీ టు బి బేల్డ్. ఇది సోర్స్ సెగ్రిగేషన్ అవ్వడం వల్ల దీన్ని హ్యాండ్లింగ్ ఈజీ అవుతుంది. ఇది చిన్న బేలింగ్ యూనిట్.
ప్రోడక్ట్. ఇది మొదట తెచ్చామన్నమాట, గుజరాత్ నుంచి తీసుకొచ్చారు. ఇది ఇలాంటివి సుమారు ఒక 10-12 వేస్తే ఒక ఇంత చిన్న బేల్ అవుతుంది అన్నమాట. సో మనకి అది స్టోర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ పెట్ బాటిల్స్ అవి ష్రెడ్డింగ్ యూనిట్ అన్నమాట. గాజు సీసాలు చిన్న యూజ్డ్ గ్లాస్ని కలెక్ట్స్ లాగా చేసే మెషిన్ అన్నమాట. థర్మోకోల్ లాంటివి ఇక్కడ కూడా కంప్రెస్ చేస్తుందా, చిన్న ముద్దగా చేసేస్తారు అన్నమాట, మెల్ట్ చేసి ముద్ద చేసేస్తారు. బట్టల్ని ష్రెడ్డింగ్ చేసే ష్రెడ్డర్ అనమాట, కాటన్ వాటిని హైజరీ వేస్ట్ని ష్రెడ్డింగ్ చేసే మెషిన్ ఇది. ఇది పేపర్ మేకింగ్, పేపర్ పల్ప్ చేసేదన్నమాట. కొబ్బరి వేస్ట్ తర్వాత మన అరటి పండ్లు తిన్న తర్వాత గెల ఉంటుంది, ఆ గెలలన్నీ తెచ్చి దాన్ని ముక్కలు చేసి వాటిని ఉడకబెట్టి పల్ప్ చేసి కొద్దిగా ఎక్కువ రోజులు మురగబెడితే బ్రౌన్ కలర్ పేపర్ వస్తుంది, వెంటనే చేస్తే గోల్డెన్ ఎల్లో పేపర్ వస్తుంది. ఆ పేపర్తో రకరకాల ఆర్టికల్స్ చేసేవాళ్ళం అన్నమాట. నగరాలు పట్టణాల్లో చెత్త సేకరించేవాడు వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారమ్మా. ఇది చాలా పెద్ద బిజినెస్ యాక్చువల్గా. అయితే మనము వాళ్ళు సేకరిస్తున్న దాని మీద మన దృష్టి లేదు, మన దృష్టి ఏదైతే వ్యర్థంగా పోతుందో, ఏదైతే రీసైకిల్ కాకుండా భూమిలో కలిసిపోతుందో దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి వాళ్ళతో మనకి పోటీ కాకుండా ఉంది. మనల్ని కూడా వాళ్ళు వదిలేసారు. ఇప్పుడు ఇలాంటి కవర్లని వేరు చేసిన తర్వాత వాటిని ఒకే రకం వాటిని ఒక బేల్గా చేసేస్తాం అన్నమాట. ఆ బేల్ని మనం ఒక పక్కన పెట్టుకొని బయర్ వచ్చినప్పుడు వాళ్ళకి అందిస్తాం. వాళ్ళు దీన్ని తిరిగి కరిగించి వాళ్ళు దీన్ని చిన్న చిన్న పెలెట్స్ లాగా తయారు చేస్తారు. అంటే మనకి ఇప్పుడు హెవీ మెషిన్స్ లేకపోయినప్పటికీ ఎక్కడికక్కడే చిన్న చిన్న యంత్రాలతోటి ఒక మండల కేంద్రంలో ఒక 15 లక్షల ఖర్చుతో ఇలాంటివి చక్కగా మనం పొడి చెత్త ఏదైతే భూమిలోకి వెళ్ళిపోతుందో, ఏదైతే నదుల్లో కలిసిపోతుందో కాల్ చేస్తున్నామో, అలాంటి వాటన్నిటిని మనం సోర్స్ ఎగ్రిగేషన్ ద్వారా సాధించవచ్చు. సోర్స్ ఎగ్రిగేషనే కీ పాయింట్. మనము స్వచ్ఛ భారత్ అని ఎన్ని చెప్పుకున్నా వెళ్ళి 2 రోజులు రోడ్లు తుడిచేసి గాంధీ జయంతి నాడు మరొక నాడు ఆ రోజు ఒకరోజు చేస్తే కాదు, ప్రతి ఇంట ప్రతిరోజు మనం చెప్పుకుంటూ అలవాటు మార్చుకోవడానికి ముందు దృష్టి పెడితే స్వచ్ఛ భారత్ సాధించడం ఏం కష్టం కాదు, ఇది సాధ్యమే. మనమే మనం భూమిని పాడు చేసుకున్నాం, మన తరమే మనం దీన్ని బాగు చేసుకోవాలి. తర్వాత తరానికి ఈ స్వచ్ఛమైన భూమిని మనం అందించాలి అని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఇది కోరుకుంటూ ఇంటింట చేయాల్సిన పని. ఈ రబ్బర్ టైర్స్ ట్యూబ్స్ లో కొన్ని రకాలు రీసైకిల్ అవుతున్నాయి, రీట్రేడింగ్ అవుతుంది, కానీ పూర్వంలాగా వీటిని భద్రపరిచి చిన్న చిన్న వాటిని అమ్మడం జరగట్లేదు. వీటి వల్ల వచ్చే డబ్బు తక్కువ, ఎవరికి వాళ్ళే పడేస్తున్నారు. 1-2 ఇంటి దగ్గర మారుస్తాము అవి పడేస్తున్నారు. అవి కాల్చినప్పుడు వచ్చే విషవాయువులు అంతా ఇంత కాదు, ఆ సల్ఫరు ఇలాంటివన్నీ కలిసి ఆ వాతావరణం అంతా పాడవుతుంది. దీని గురించి కూడా కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి కొంతమంది పైరాలసిస్ అది చేస్తున్నారు, కానీ పైరాలసిస్ కూడా కొద్దిగా ప్రమాదకరమైంది. మళ్ళీ వాతావరణాన్ని మనం పొల్యూట్ చేస్తాం. దీన్ని పెద్ద పెద్ద కంపెనీలు దీని మీద దృష్టి పెట్టాలి. అవునమ్మా, ఒక టైర్లే కాకుండా మనకి చెత్తని దాదాపుగా మున్సిపల్ సిబ్బంది ఎక్కడికక్కడ తగల పెడతా ఉంటారు. అందులో అనేక రకాల వస్తువులు ఇవన్నీ ఉంటాయి, కాల్చకూడని కూడా. వాటి నుంచి పర్యావరణంలోకి ఎంత నైట్రేట్స్, ఎంత కార్బన్ డైఆక్సైడ్, ఎంత కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ ఎన్ని విడుదల అవుతున్నాయో మనకి పర్యావరణంకి హాని చేసేది. అది కంటికి కనిపించని కొంత అయితే కంటికి కనిపించేది కూడా నిర్లిప్తత ఎక్కడో వచ్చేసింది. ఏం చేస్తాంలే మనం, ఇది ఎవరో చెయ్యాలి, ఒక అధికారి ఒక ప్రజాప్రతినిధియో, వాళ్ళని బ్లేమ్ చేస్తాం. కానీ ఇది మన చేతిలో ఉంది, సమస్యకి పరిష్కారం ఒక్కటే, మన ఇంట మన చెత్త మనం వేరు చేసుకోవాలి. దీనికి మించింది మరొకటి లేదు అని ప్రతి ఒక్కరి తలకెక్కించాలి మనం. మన జీవన విధానంలో చాలా పరుగులు తీస్తున్నాం. బయటకు వెళ్తాం, వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నాం, ఆ నీరు తాగేస్తాం, ఆ బస్సులో నుంచో రైల్లో నుంచో అది బయట పడేస్తున్నాం. భూమంతా ఇలా మనం కప్పేస్తే అది ఎవరు వెళ్ళి దాన్ని ఏరాలి, ఎవరు శుభ్రం చేయాలి? దీంట్లో నీరు మంచిది కాదని మనకి తెలుసు. ఇలాంటివి వాడుతూ ఉంటాం. వేరే వాళ్ళు ఎంగిళ్ళు చేస్తే స్టీల్ గ్లాసో గాజు గ్లాస్ అయితే అది సరిగ్గా కడిగారో లేదో దాన్ని అని ఆలోచిస్తాం. కానీ ఇంట్లో ఉండే ప్లాస్టిక్లు కరిగి నా కడుపులోకి వెళ్తున్నాయే, ఈ మైక్రో ప్లాస్టిక్స్ నుంచి నేను ఎట్లా నన్ను కాపాడుకోవాలి అనేది మనం చాలా సార్లు గమనించకుండా వేడివేడికి టీలు వేడివేడి పానీయాల దగ్గర నుంచి అన్ని రెండో ఆలోచన లేకుండా చక్కగా ఇంత పేపర్ కప్ అంటాము, అది పేపర్ కప్ కాదు, దానికి ప్లాస్టిక్ కోటెడ్ అని తెలుసు, చక్కగా డిప్ చేస్తాము, తాగేస్తాము, ఆ పానీయంతో పాటు ప్లాస్టిక్ మన కడుపులోకి పోతుంది అనేది మర్చిపోతున్నాం, గమనించట్లేదు. దీన్ని మనం కొద్దిగా మన కోసం మనం మన స్వార్థం కోసం మనం ఆలోచిస్తే చాలు, భూమి బాగుపడిపోతుంది. ఇది గోపసాగరం అనే ఒక చెరువు. ఈ చెరువులో ఇక్కడ చెత్త వేసి శీతాకాలం వేసవికాలం తగలబెట్టుండేవారు. చెప్పగా చెప్పగా ఇప్పుడు తగలబెట్టడం తగ్గింది. అప్పుడప్పుడు తగలబెట్టడానికి ప్రయత్నం చేసినా అడ్డుకుంటూ ఉన్నాము స్థానికులు. దీంతో కొంత చెత్త పేరుకుపోవడం, దీన్ని అలా చెరువులోకి తోస్తూ ఉన్నాం అన్నమాట. ఇది పార్వతీపురంలో జనరేట్ అవుతున్న 30 టన్నులు ఇక్కడ పడిపోతూ ఉంటుంది. దీని గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళాలి అని కొంతమంది ఆలోచన చేశాం, కానీ ఈ పోరాటాలకి సమయం లేక శక్తి చాలక ఆ శక్తినేదో
మనం పాజిటివ్ గా వినియోగించుకుందామని ఇక్కడ పడాల్సిన కొంత చెత్త ఇప్పుడు సోర్స్ అగ్రిగేట్ అయ్యి మన దగ్గరికి వస్తుంది అనమాట. ఈ చెత్తని కూడా ఇక్కడ పడేయకండి. ఇప్పుడు ఉన్న వాలంటీర్స్, సచివాలయం శానిటరీ సెక్రటరీస్ వీళ్ళందరం కలిస్తే ఈ చెత్త కూడా ఇంకొక 90% తగ్గించవచ్చు అని చెప్పి కోరుకున్నాం అనేక మార్లు. మున్సిపాలిటీకి కూడా వినపాలు ఇచ్చాము కానీ అది ఇంకా మెటీరియలైజ్ అవ్వలేదు. అమ్మా ఇది చెత్త కాదు, మన స్వార్థానికి ప్రతీక, మన నిర్లక్ష్యానికి నిలువుటద్దం. నేనంటాను స్వార్థం ఉన్న జీవులం అయితే నేను బాగా బతకాలి, నా వచ్చే బిడ్డలు నా తర్వాత తరాలు కూడా బాగా బతకాలని కోరుకోవడం స్వార్థం. ఆ స్వార్థం నిజంగా మనకు ఉన్నవాళ్ళం అయితే ఈ పని జరగదంటాను నేను. నా బిడ్డలు కూడా ఈ భూమి మీద బతకాలి అనుకున్నప్పుడు ఈ భూమిని ఎలా బాగు చేసుకోవాలనుకుంటాను కానీ పాడు చేసుకుని వెళ్ళాలి అనుకో. స్వార్థం అంటే అర్థం తెలియక బతుకుతున్నాను. అమ్మ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు, హాస్పిటల్ నుంచి వచ్చే వ్యర్థాలు, అలాగే ఎన్నో కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలు, ఇలా ప్రతిదీ కూడా సరైన పద్ధతిలో సాగ్రిగేట్ చేయకుండా ఎవరెస్ట్ అనుసారం రోడ్ల మీద పడేయటం, లేదంటే వాళ్ళ షాపుల ముందు వేసేయటం, అవన్నీ డంపింగ్ ఎట్లకి వస్తాయి. ఈ సమస్య మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడ చూడం. అందులో హెజార్డస్ కెమికల్స్ దగ్గర నుంచి ప్రమాదకరమైనటువంటి ఎన్నో రసాయనాలు, ఎన్నో పదార్థాలు కూడా చెత్తలో కలిసిపోతా ఉన్నాయి. భయం అనేది ఉంటే అలా పడేయరు కదా. ఇదే పరిస్థితులు ఇతర దేశాల్లో దొరుకుతాయా? అక్కడ పౌరులు ఇలాగే ఉంటారా? అలా పౌరులు చేస్తే అక్కడ ప్రభుత్వాలు ఊరుకుంటాయా? మనం టెక్నాలజీ పరంగా, ఐటీ పరంగా ఎంత గొప్పగా ఎదిగామనుకున్నా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం మారామని ఘనతలు చెప్పుకున్నా సరే, చెత్త విషయంలో మనం మార్పు చెందినంత వరకు, చెత్త విషయంలో మనం సంస్కారవంతంగా వ్యవహరించినంత వరకు మనం వెనకబాటు వ్యక్తులమే, అనాగరికులమే. అమ్మ భవసాగరానికి దూరంగా ఎంతో మందికి అమ్మగాని అమ్మాయి మీరు ఇంతమందికి సేవలు అందిస్తూ, ముఖ్యంగా చెత్త విషయంలో మీరు చూపినటువంటి ఈ ఆదర్శ విధానాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకం. మరెంతో మంది ఈ రంగంలోకి వచ్చి మీ సలహాలు సూచనలు తీసుకొని ఇలాంటి చెత్త నిర్వహణ విషయంలో, చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు ప్రతి చోట రావాలమ్మా. లేకపోతే మన భూములు ముందు ముందు అంతా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతోటి, ఇతర వ్యర్థాలతోటి నిండిపోయి పంటలు పండడానికి కూడా పనికిరాని విధంగా తయారవుతాయి. మీరు చేస్తున్న ఈ సేవలు నిరుపమానం అమ్మా. ఈ సేవలు ఇలాగే కొనసాగాలని, ఇంకెంతో మంది మిమ్మల్ని స్ఫూర్తి పొందాలని మనసారా కోరుకుంటూ, అవకాశం ఇచ్చినందుకు సంతోషం అమ్మా, ధన్యవాదాలు అమ్మా.